ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. కోరుట్ల ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దహనం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ చౌరస్తలో అయోధ్య శ్రీరామ మందిర నిధి సేకరణ చేస్తున్న వారిపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అనుచిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా స్థానిక సంఘ్ పరివార్ హిందూ సంస్థల కార్యకర్తలు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు డప్పు తిమ్మాయపల్లె ఉప సర్పంచ్ సురకంటి ముత్యం రెడ్డి మాట్లాడుతూ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ పేరు మీద యావత్ దేశం మొత్తం ఒక ఉద్యమంలా ప్రజానీకం ఈ రామ కార్యంలో పాలు పంచుకుంటే కోరుట్ల ఎమ్మెల్యే ఓర్వలేక కేవలం అధిష్టానం మెప్పు కోసం చేసిన ఈ అనుచిత వాక్యాలు దుర్మార్గపు చర్యగా భావిస్తూ ఎమ్మెల్యే బొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తపరిచామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సంయోజక్ మంచాల శ్రీనివాస్, ఉప సర్పంచ్లు సురకంటి ముత్యం రెడ్డి, చల్ల శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు జగిత్యాల జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో రాముడి పైన మరియు అలాగే అయోధ్యలో నిర్మీనితమవుతున్నటువంటి రామ మందిరం పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది కేవలం ఒక మంచి కాన్సెప్ట్ తో ఒక ట్రస్ట్ తరఫున నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క ఆలయంని దేశంలోని ప్రతి కుల మత ప్రాంతాలకు భేదం లేకుండా ప్రతిలకు అతీతంగా అందరి భాగస్వామ్యం చేయాలనే కాన్సెప్ట్ తోటి ట్రస్ట్ వారు అందరినీ విరాళ సేకరించే కార్యక్రమం పెట్టిండ్రు. దీనిపై వక్రీకరించి కొరుట్ల ఎమ్మెల్యే గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది కేవలం ముమ్మాటికి ఒక దుర్మార్గం చర్య. గతంలో కూడా ఈ ఎమ్మెల్యే గారు రైతుల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి పర్యవసానంగా చాలా వరకు ఆయన అనుభవించడం జరిగింది. కేవలం అధిష్టానం యొక్క మెప్పు పొందడానికి అసహనానికి లోనైనటువంటి ఎమ్మెల్యే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. దయచేసి ఇప్పటికైనా మానుకుంటేనే బాగుంటది, లేకుంటే దీని పర్యవసానం ఇది తీవ్రంగా ఉంటది. ఇది హిందువుల మనోభావం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి దయచేసి వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.